మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన తలారి నాగరాజు అనే 30 సంవత్సరాల వ్యక్తి తన మామ చనిపోవడంతో అత్తగారి ఇల్లు మెల్లూరులో భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసగా మారడంతో కుటుంబ కలహాలు నెలకొన్నాయి. శుక్రవారం ఇంటికి వచ్చిన నాగరాజుతో భార్య ప్రేమిల మద్యం మానివేసి పనులు చేసుకోవాలని చెప్పడంతో ఇంటి నుండి వెళ్లిపోయిన నాగరాజు గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నాగరాజుకు భార్యతో పాటు 11 సంవత్సరాల లోపు 2 ఆడపిల్లలున్నారు. నాగరాజు నిన్న మధ్యాహ్నం నేను కోపలలో పోయేసే వరకు వచ్చింది తిండు ఫుల్లు తాగే ఉన్నాడు. తాగొచ్చి అన్నం పెట్టమంటే అన్నం పెట్టి తిన్నాడు. తిని ఫుల్లు తాగి మా పెద్ద బిడ్డను ఇక నేను పోతున్నా ఏటన్నా పోతా తూప్రాన్ కన్నా ఎక్కడికన్నా పోతా అని చెప్పిండట. చెప్పగానే సరే మరి ఏడుకోతో బాపాన్ని ఇంత పడి పోయింది పోతే తూప్రానికే పోతా నేను బండి మీద నేను తూప్రానికే ఉంటా ఇంకో వారం రోజుల దాకా రాను అని చెప్పి నా బిడ్డకి తెలియదు. ఇక ఈ 2 రోజులలోకి ఏ గొడవలు లేవు. ఏం మాట్లాడుకుంటాం సార్ అన్న ఇట్లా పిల్లలు ఉన్నారు ఏదైనా పని చేస్తే 10 రూపాయలు ఇవ్వాలి అంతే అన్న కానీ ఇంత ముట్లు ఏం అనలేదన్న చేసుకున్న కడికి రాగింది. గడ్డి నింపబోతాడు ఒరల పని చేస్తాడు వడ్లు నింపుతాడు వడ్లు కాజేస్తాడు ఇంకే మోస్తాడు మాల్ వేస్తాడు మాల్ మోస్తాడు ఆయన పని చేసినా 100 రూపాయలు ఇస్తే చాలు అన్న 100 రూపాయలు ఇస్తే వాళ్ళ పని చేస్తాడు ఇయ్యాడు తాగడమే ఇంట్లో సంసారానికి 1 రూపాయి ఇచ్చేది పిల్లలున్నా పిల్లలకు 1 రూపాయి ఇచ్చేది.